కేంద్రంలోని మోడీ సర్కార్పై వైకాపా ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయి కేంద్ర ఏపీకి అన్యాయం చేసిందని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండి చేయి చూపిందని విమర్శించారు. ఈ బడ్జెట్లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని, ఏపీకి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలపై ఏం మాట్లాడలేదని, విశాఖ విజయవాడ మెట్రో నిధుల విషయంలో అన్యాయం జరిగిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, పోలవరం అమరావతి నిర్మాణంపై నిధుల ప్రస్తావన లేదని అన్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయంపై స్పష్టత లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా సిద్ధమని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రశ్నిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ నిరాశపరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని పెదవి విరిచారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండి చేయి చూపిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని తెలిపారు. ఈ బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, రాష్ట్రానికి తప్పకుండా సహాయం చేస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. పోలవరం అమరావతిపై నిధుల ప్రస్తావన పెద్దగా లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధమని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ విశాఖ మెట్రో రైలుకు నిధుల విషయంలో ఏపీకి అన్యాయం జరిగింది. భారత్మాల, సాగర్మాల తదితర పథకాలలో ఏపీకి ఎంత కేటాయించాలనే దానిపై స్పష్టత లేదు. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి పథకాలకు ఓవర్ డ్రాఫ్ట్ 5,000 ఇవ్వడం స్వాగతించదగిన విషయం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చాలా రహస్యంగా చేస్తున్నారు. మిగతా ప్రభుత్వ రంగ సంస్థలను ఇబ్బంది పెట్టి ఎయిర్ ఇండియాకు నిధులు సమకూర్చడం మంచిది కాదు. జీరో బడ్జెట్ వ్యవసాయంపై స్పష్టత లేదు. స్వచ్ఛ భారత్ ఆచరణలో పెద్దగా అమలు కావడం లేదు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.